ప్రజలు ఫ్రీ. పోయినసారి ఇచ్చిందా ఇచ్చిందా? మళ్ళా ఈసారి సేలులకు ఉచిత విద్యుత్ అట, నమ్ముతారా? మంచినీళ్ళ కోసం జలాశయాలు ఇచ్చిందేమన్నా? ఉన్నాయా? చెరువులున్నాయి కదా, గట్టి పడుతున్నాయి చెరువులు. ఎదోటి ఇవాళ 20,000 కోట్లతోని ఎస్ఆర్డిపి రోడ్లట. ఎస్ఆర్డిపి మొదలుపెట్టిందా అన్నాను? మొదలుపెట్టిందా? ఇలా మెయిన్ రోడ్లు వైట్ టాపింగ్గా మారుతామట, ఉండే రోడ్ల మొత్తం గుంతలమయం చేసింది. రోడ్లు నడుస్తున్నాం అనేకనన్నా. మళ్ళీ 3,500 కిలోమీటర్ల డ్రైనేజీ ఆధునీకరణ. మళ్ళీ 13,000 కోట్లు కొత్త ప్లాన్ చేసిన. పోయినసారి ఎంత అన్నాడు? పోయినసారి 3,500 కిలోమీటర్ల రోడ్లు వేస్తా ఉన్నాడు. రోడ్లు మంచి, అలా రోడ్లన్నీ మంచిగుంటే, నీళ్లు మంచిగుంటే, డ్రైన్లు మంచిగుంటే, వాళ్ళ రోడ్ల నీళ్ళు వస్తే నాకు ఇళ్ళకి వచ్చినా నీళ్ళు కొన్నా నీళ్ళు వచ్చినాయా? మొత్తం మునిగిందా లేదా? ఇక మెట్రో 2 దశ 200 కిలోమీటర్ల విస్తరణ. మళ్ళీ గదే హామీ ఇచ్చిండు. పోయినసారి ఏం చెప్పిండు, ఈసారి మళ్ళీ హామీ ఇచ్చిండు. 4,000 చెరువుల పునరుద్ధరణ పనులు మొదలు పెట్టడం పూర్తి చేస్తారట. మంచినీటి చెరువుగా హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడేది ఈసారి. మూసీ నదికి పూర్వవైభవం. ఈసారి గోదావరి మూసీ నెల కొత్త దుకాణం చేసాడు. గోదావరి మూసీ నెల అనుసంధానం అట. పోయినసారి మర్చిపోయాడు. వాళ్ళను 1,100 బయో టాయిలెట్లు. మళ్ళీ ఈసారి టాయిలెట్ కనిపిస్తాను అన్నాయే, ఇక్కడ మాట్లాడలే. సైక్లింగ్ ట్రాక్లు, స్టేషన్ల ఏర్పాట్లు, దాని గురించి మాట్లాడలేపటి. ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇలా కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసే వ్యక్తులకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇలా బీహార్లో ఏం జరిగింది? ఇలా బీహార్లో ఎంఎం పార్టీ గెలిచింది, 5 సీట్లు గెలిచింది. వాళ్ళు ఎంఎం పార్టీ, ఎంఎం పార్టీకి కేంద్రంలో అధికారం లేదు, ఎంఎం పార్టీ తెలంగాణలో అధికారం లేదు, దేశంలో ఎక్కడ ఎంఎం పార్టీ అధికారం లేదు. అయినా 5 గెలిచారు. 5 దేనికోసం గెలిచిండు? ఎంఎం పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే, ఎంఎం పార్టీ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తానులే, ఎంఎం పార్టీ నిరుద్యోగం ఉద్యోగాలు ఇస్తానులే, ఎంఎం పార్టీ ఎక్కడ కూడా రుణమాఫీ అనిలే, ఎంఎం పార్టీ స్పెషల్ స్టేటస్ అనిలే బీహార్లో. కానీ ఎంఎం పార్టీ 5 సీట్లు గెలిచింది. 5 సీట్లు దేని వల్ల గెలిచింది? కేవలం ఒక మతపరమైనటువంటి విధానాలతో, ఒక మార్గం వాళ్ళు వేసిన ఓట్లతో, వాళ్ళందరూ ఓటు బ్యాంక్ గా మారి వాటి అలా బీహార్లో 5 గెలిచారు.